హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖి డైరీస్. ఈరోజు ఏంటంటే మామూలుగా నేను ఏమి కూరగాయలు లేకపోతే మనం ఏం చేస్తామండి, పెసరపప్పు బ్యాల పులుసు అలాంటివి చేస్తామన్నమాట. సో మా ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి కాబట్టి నేను పెసరపప్పు రొట్టె ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ఇంకా ఏంటంటే ఒక చిన్న ట్విస్ట్ అండి, మా పిల్లలు 25 నిమిషాలలో నువ్వు మేము మాకు 10 మందికి కదండి, సో 10 రొట్టెలు పెసరపప్పు చేయగలవా మమ్మీ అని అడిగారనమాట. నేనైతే చేయగలననే చెప్పానండి. కొంచెం రొట్టెలు అయితే నేను ఫాస్ట్గానే చేస్తానన్నమాట. సో అందుకని నేను వాళ్ళతో బెట్టింగ్ కడుతున్నానండి. సో నేను చెయ్యగలననే 100% ఒప్పుకుంటున్నానండి. బెట్టింగ్ ఓడిపోతే? బెట్టింగ్ ఓడిపోను, ఎందుకంటే అప్పుడుది దాంట్లో కొంచెం లైటర్ కొంచెం లేట్ అయింది, కొంచెం కుక్కర్ ఇంకో కుక్కర్లోకి మార్చడం లేట్ అయింది. ఒకసారి బెట్టింగ్ పెట్టాడు చూడండి, అప్పుడు పకోడా బజ్జీలు అవి చేశాను కదా ఉక్క అని, ఆ రోజు నేను కొన్ని పొరపాట్లు చేశాను అనమాట. ఈరోజు మాత్రం అలర్ట్గా ఉన్నానండి. సో ఇంకా మొదలు పెడదామా? ఫస్ట్ వాటికి ఏమేమి కావాలో చూపిస్తానండి. ఓడిపోతే గోబీ మంచూరియా చేయాలి ఈరోజు. ఓకే ఓకే. ఒక గ్లాసు పెసరబ్యాలు నానబెట్టుకున్నానండి. సో ఇవి 1 గంట ముందు నానబెట్టానన్నమాట, కడిగి పెట్టాను. వీటికి వచ్చేసి కొలతలు అంటే 1కి 3 నీళ్లు పోయాలన్నమాట. బాగా మంచిగా రొట్టెలలో కలుపుకోవడానికి టేస్ట్గా ఉంటుంది. ఇది పొట్టు ఉందని అనుకోకండి, కొంచెం అన్న పొట్టు పెట్టుకోవాలన్నమాట. ఈ పొట్టు ఉంటే కొంచెం బలం. పూర్తిగా కడగకండి, 1-3 సార్లు కడిగి ఈ విధంగా ఎసురు పోసేసుకోండి. కుక్కర్లో చేస్తే గాన కొంచెం బంకలాగా వస్తుంది అనమాట, అందుకని నేను ఈ విధంగా సపరేట్గా చేస్తున్నానండి. సో ఇది ఇంకా వీటిలోకి 1/2 సైజు నిమ్మకాయ ఎంత అండి, పెసరపప్పులోకి 1/2 సైజు నిమ్మకాయ. వీటిలోకి వచ్చేసి కొంచెం నీళ్లు వాటర్ పోసేసుకున్నాము. ఇంకా రొట్టెలోకి నీళ్లు పెట్టుకున్నానండి. ఇంకా వీటిలోకి పెసరపప్పులోకి వచ్చేసి మామూలుగా మీడియం సైజు టమేటా, మీడియం సైజు ఆనియన్, 5 పచ్చిమిరపకాయలు సన్నగా కోసగా చీల్చానండి, కొంచెం కొత్తిమీర. ఓకేనా? ఇంకా వీటిలోకి పోపు అవన్నీ కామన్ అండి. ఓకే, ఇంకా టైమర్ ఆన్ చేసేసేపు ఉందా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకేనా? పెసరపప్పు ఇక్కడ పక్కకు పెట్టేసుకుంటున్నానండి. ఇంకా నీళ్ళు పెట్టేసుకుంటాను ఇక్కడ. ఇది వచ్చేసి ఇది పక్క పెట్టేస్తానండి. ఇంకా రొట్టె కింద స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి కలుపుకుంటానండి. ఓసీడి
Thank you.
రొట్టె. సో ఇది కొంచెం బుడ్డి రొట్టె, చిన్న రొట్టె. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, ఎనిమిది, తొమ్మిది. తొమ్మిది రొట్టెలండి. మా నీ ఫేస్ చూసుకున్నా ఒకసారి. రొట్టెలు రెడీ. ఫేస్ కి పిండి ఉంది. అవునా? ఇంకా వాళ్ళకి లేదండి. ఇంకా పెసరపప్పు రెడీ అయిపోయింది చూడండి. చాలా బాగా టేస్ట్ ఉంటుంది అండి. ఇంకా మేము వెనపమండి, దీన్నే మెత్తగా ఉడికించుకుంటాం అన్నమాట. సో ఇలా చూడండి, సూపర్. పొట్టి పిండి పోయిందేనా? ఓకేనండి, చూసేసారు కదా, కరెక్ట్ తక్కువైందండి. ఇది కొంచెం చేస్తే మిగిలిపోతుంది, కానీ నేను ఒకటేసారి 10 రొట్టెలకు కలుపుకోయితే సరిపోయేది నా టయానికి. నాకు ఇది కరెక్ట్గా సెట్ అవుతుందండి. సో నేను గెలిచినట్టేనండి, ఎందుకంటే మధ్యలో పిండి కలిపాను, ఆ పిండి కలిపే టయానికి ఇది సరిపోతుంది అనమాట. ఓకేనండి, ఇప్పుడు ఎవరు గెలిచారో మీరే మాకు కామెంట్లో తెలపండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.